మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో తండ్రి, మేమందరము చిన్నమందగా చేరి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మీ వాక్యపు యొక్క లోతుల్లోని మాటలను తెలుసుకోవటానికి ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి వందనాలు తెలుసుకుంటున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి, వినబడుతున్నటువంటి ప్రతి మాట మీ మాటగా భావిస్తూ ఆ మాటల్లోని పరమార్థాన్ని గ్రహించేటువంటి సామర్థ్యాన్ని, అటు ధన్యతను ఇక్కడున్న మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సౌండ్ సరిగా లేదు. చేరి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు అందరికీ నీ పేరు పేరున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో కొన్ని విలువైన దేవుని మాటలను మనము వినడానికి సిద్ధపడదాం. ఇంతవరకు చక్కని పాటలతో దేవుని నామాన్ని మనం మహిమపరిచి ఉంటున్నాం. మరి ఈ సమయంలో ఆయన ఎంతో ప్రేమించేటువంటి వాక్యాన్ని విలువైన మాటల ద్వారా మనం తెలుసుకొని మన హృదయాలను భద్రపరచుకుందాం. ప్రేమన దేవుని వారలారా, ఎన్నో వేల రూపాయల కష్టంతో ఈ ప్రాంతంలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు అంత కష్టపడి మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకేదో సొంత లాభం కోసం ఈ పని చేయడం లేదు. మన ఆత్మీయ జీవితాలు దేవునిలో ఎదగాలన్న ఉద్దేశంతో, మంచి మనస్సుతో, దేవుని మనస్సును వాళ్ళలో ఏర్పరచుకొని ఈ ప్రాంతంలో మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిమణ దేవుని వాళ్ళరా, కొద్ది నిమిషాలు మనం అందరం మన మనస్సులను దేవుని సన్నిధిలో లగ్నం చేసి దేవుడు మనతో ఈరోజు ఏ విధంగా మాట్లాడబోతున్నాడు, దేవుడు మన హృదయాలకు ఏ విధంగా తన ఆహారాన్ని అందించబోతున్నాడు, మన ఆత్మలను దేవుడు ఏ విధంగా అభివృద్ధి పొందించబోతున్నాడో ఈరోజు కొన్ని మాటలను మనము తెలుసుకుందాం. ప్రేమన దేవుని వాళ్ళరా, ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో మాటల్లో చెప్పడానికి లేదది, మాటల్లో చెప్పడానికి లేక ఏమన్నారు, ఎంతో ప్రేమించను, ఎంతో ప్రేమించను. ఎంత అంటే, ఎంత అంటే కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడటండి. దేనికోసం అమ్మా ఈ లోకానికి పంపింది? నీకోసం, నా కోసం, మనందరి కోసం తన రక్తాన్ని ధారపోసి మరణించాడండి, మరణించాడు, ప్రాణం పెట్టాడు. నువ్వు నేను ఆయనకు తెలుసామ్మా? మనం ఎవరో ఆయనకు తెలుసా? మనల్ని కళ్ళారా చూశాడా యేసుక్రీస్తు? మనమెవరో తెలియకపోయినా, మనల్ని కళ్ళారా చూడకపోయినా, మన కోసం, పాపులమైన మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది. ప్రేమన దేవుని వారలారా, చాలా గొప్పది. లోకమంతా దేవుణ్ణి తెలుసుకోలేక దేవుళ్ళు నశించిపోతుంది, లోకంలో నశించిపోతుంది. కానీ మనల్ని మాత్రం ప్రేమించి మనల్ని రక్షించుకొని ఈరోజు ఇదిగో ఇంత చక్కని వాతావరణంలో మనం బైబిల్ పట్టుకొని దేవుని మాటలు వింటున్నామనంటే దీని వెనకాల దేవుని మహాకృప ఉంది అని మనం గుర్తించాలి. లోకంలో ఎంతమందికి ఉందండి ఈ కృప? లోకంలో బ్రతుకుతూ, లోకంలో తిరుగుతూ నాశనానికి జారిపోతున్నారు చాలామంది. అటువంటి కుటుంబాల్లో మనం పుట్టలేదు, అటువంటి ప్రాంతాల్లో మనం జన్మించలేదు. కానీ మనల్ని ప్రేమించి మనల్ని రక్షించుకున్నాడంటే మనతో, ఇదిగో మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమను మనం మనసులో పెట్టుకొని ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం ఆలోచించాలి. ప్రేమన దేవుని వాళ్ళరా, మీ అందరికీ తెలిసిన విషయాలు చెబుతాను. కొన్ని కొన్ని ప్రాంతాల్లో దేవుని సువార్త చేస్తుంటే అడ్డగిస్తున్నారా?
మొబైల్స్లలో చూస్తుంటారు, ఫేస్బుక్లలో యూట్యూబ్లలో చూస్తుంటారు, వార్తల్లో చదువుతూ ఉంటారు. సువార్త చేసుకొని వచ్చిన వాళ్ళని దాడులు చేస్తున్నారు, వాళ్ళని తిడుతున్నారు, అవసరమైతే చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మొన్నటికి మొన్న బైబిల్స్ను కూడా కాల్ చేశారు. కానీ ఈ ప్రాంతంలో అటువంటి పరిస్థితి లేదు కదండి. మనల్ని ప్రేమించి ఈ ప్రాంతంలో అటువంటి పరిస్థితి లేకుండా మనల్ని దేవుడు చక్కగా కాచి కాపాడుతున్నాడంటే మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా ఎంతగా దేవునికి దగ్గర చేసుకోవాలి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రేమన దేవుని వాళ్ళరా, విందాం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు. ఈరోజు మన హృదయాలతో ఏం చెప్పబోతున్నాడు. హృదయ మన్నడి తలుపునద్ద నిలిచింది, తట్టుచున్నాడే, తట్టుచున్నాడు. ఇదిగో ఆయనను ఒక్కసారి మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. ప్రేమన దేవుని వాళ్ళరా, ప్రియమైన దేవుని వాళ్ళరా, మన కన్న తండ్రి అయిన దేవుని గురించి ఒక్కసారి ఆలోచిస్తే లోకమంతా దేవుణ్ణి నమ్మడం లేదు కదా. అసలు దేవుడే లేదని చాలామంది ఈరోజు లోకంలో ఉంటున్నారండి. అసలు దేవుడే లేడు, దేవుడే లేడు. మరి దేవుడు లేడు కదా, ఈ సృష్టి ఎలా వచ్చిందయ్యా అని అడిగితే దాని అంతటా అదే వచ్చింది, దాని అంతటా అదే వచ్చింది. దేవుణ్ణి నమ్మక, దేవుణ్ణి తెలుసుకోలేక లోకమంతా నరకానికి జారిపోతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆకాశం నుంచి ఒక చక్కని మాట మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనల గ్రంథంలో ఒక చక్కని మాట దేవుడు మన కోసం రాయిస్తున్నాడు. నిజంగా మాట చదివితే, ఈరోజు మనం ఆ మాట చదివితే, దేవుడు పైన ఆకాశమందు పరలోకమందు కూర్చుని ఏం పని చేస్తున్నాడో, ఏమి చేస్తున్నాడో ఒక్కసారి చదివితే, కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక్కసారి చదివితే ప్రేమైన దేవుని వారలారా, అక్కడ ఒక చక్కని మాట మన కోసం రాయబడింది. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. చాలమ్మా, దేవుడు ఎక్కడి నుంచి చూస్తున్నాడంట? ఆకాశము నుంచి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడమ్మా ఈ లోకంలో? ఎవరు మంచిగా బట్టలు వేసుకున్నారు? ఎవరు మంచిగా ధనంలో అభివృద్ధి పొందుతున్నారు? ఎవరు మంచిగా బ్రతుకుతున్నారు? ఇవి చూడడం లేదు. ఏం చూస్తున్నాడంట? ఎవరు కావాలంటే దేవుడికి? ఇదిగో వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమోనని. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమోనని. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఆయన ఎలా ఉన్నాడు? ఆయన మనతో మాట్లాడతాడా? ఆయన మన కోసం ఏం చేశాడు? మనం ఈరోజు ఇలా బ్రతికి బట్టగలుగుతున్నామంటే దీనికి కారణం ఎవరు? దేవుడేనా? మనల్ని ఎవరు పోషిస్తున్నాడు? ఆకాశం నుంచి వర్షం వస్తుంది, వర్షం ఎలా వస్తుంది? ఎవరు కురిపిస్తున్నారు ఈ వర్షాన్ని? ఇదిగో విత్తనం వేయగానే పంట పైకొస్తుంది, మొలక మొలకెత్తుతుంది, ఎవరు మొలిపిస్తున్నారు ఈ మొలకని? దేవుణ్ణి గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో? అసలు దేవుని గురించి వెతుకుతున్నారా? దేవుడు చూస్తున్నాడండి, ఆశగా చూస్తున్నాడు పైనుంచి. నరులను ఏం చేస్తున్నాడంట? పరిశీలించను. పరిశీలన ఎప్పుడు చేస్తామమ్మా? పరిశీలన కళ్ళు పెద్దవి చేసుకొని, ఇదిగో మనం ఏదన్నా పోగొట్టుకున్నామనుకోండి పరిశీలనగా వెతుకుతాం. ఇంకా బియ్యంలో రాళ్ళు, పరిశీలనగా వెతుకుతాం బియ్యంలో రాళ్ళు. దొంగ నోటు, ఇంత పెద్ద నోటు కట్టించారనుకోండి, డబ్బులు కట్ట, అందులో ఏదన్నా దొంగ నోటు ఫేక్ నోటు ఉందేమో అని పరిశీలనగా వెతుకుతాం. దేవుడు మనల్ని పరిశీలనగా వెతుకుతున్నాడంట. ఎవరైనా ఉన్నారేమని? ఉన్నారా ఈ భూమి మీద? దేవుని కోసం బ్రతికే వాళ్ళు, దేవుణ్ణి వెదకే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? వెతికాడు కదా దేవుడు, కనపడ్డారా? ఒక్కరైనా కనపడ్డారా? చూడండి కింది వచనం చదవండి, కింది వచనం 3వ వచనం, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. ఒకడును తప్పకుండా అందరును చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనా లేడు.
ఎంత బాధమ్మా దేవుడికి. నరులను పరిశీలించాడు ఈ భూమి మీదకి, చూశాడు, కళ్ళు పెద్దవి చేశాడు. ఎవరైనా నా కోసం ప్రత్యేక కుమారుడు ఉన్నాడా? ఎవరైనా నా కోసం ప్రత్యేక కుమార్తె ఉందా ఈ లోకంలో? నరులను పరిశీలించాడండి. నాకు నా పిల్లలు కదా, నేను కన్నాను కదా, నా పిల్లలు కదా, నేను పెంచి పోషిస్తున్నాను కదా, ఎవరైనా ఉన్నారా ఒక్కరన్నా నా కోసం బ్రతికే వాళ్ళు, అసలు నా గురించి ఆలోచించే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా? వెతికాడు, పరిశీలించాడు. ఎంతమంది దొరికారంట? ఒక్కరు కూడా లేరటండి, ఒక్కరు కూడా లేరు. ఒకప్పటి కాలంలో దేవుడు వెతికితే ఒక్కడు కూడా కనిపించడం లేదు ప్రేమని దగ్గర, ఒక్కరు కూడా. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచనం చూడండి. యెషయా గ్రంథము 2వ వచనం. ఇదిగో యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడు మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడమ్మా? మనుషులతో మాట్లాడుతున్నాడా, ఆకాశంతో మాట్లాడుకుంటున్నాడా? ఎవరికైనా బాధ కలిగితే ఏం చేస్తారు చెప్పండి? ఎవరితో మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి గట్టిగా తలుపేసుకొని గోడకు ఇలా తలబెట్టుకొని ఏడుస్తూ ఉంటారండి, తనలో తాను మాట్లాడుకుంటుంటారు. ఎంత బాధ కలిగితే దేవుడు మనుషులతో మాట్లాడకుండా ఆకాశం వైపు కళ్ళెత్తి చూసి ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. భూమి, నువ్వు విను, ఒక్కసారి విను అంటున్నాడండి. ఏం చెప్తున్నాడు చూడండి, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. ఇదిగో ఈ లోకంలో పిల్లలని సృష్టించాను, మనిషిని సృష్టించాను, ఇదిగో వాళ్ళని పెంచాను, పోషించాను, పెద్దవారినిగా చేశాను. ఎలా చేశానంట? గొప్పవారినిగా చేశాను. ఒక తండ్రి తన పిల్లల గురించి చెప్పుకుంటున్నాడండి, గొప్పవారినిగా చేశాను. కానీ ఏం చేశారో తెలుసా? వారు నా మీద తిరగబడి ఉన్నారు. అసలు దేవుడే లేడు అయిపోయింది. ఇది కాదా తిరగబడ్డం? ఒక కొడుకు తన తండ్రి గురించి నాకు తండ్రే లేడు, బ్రతికున్నా చచ్చినట్టే సమానం అన్నాడు అనుకోండి, ఎంత బాధండి తండ్రికి, ఎంత గుండె వేదన తండ్రికి. దేవుడెవరు? మనకి తండ్రి. మన తండ్రి అండి, మనల్ని కన్నాడు, పెంచాడు, పోషించాడు, రక్షిస్తున్నాడు. ఆయన్ను చూసి ఏమనుకుంటున్నామంట? అసలు దేవుడే లేడు. ఈ లోకంలో శాస్త్రవేత్తలంతా అదే చెప్తున్నారు కదమ్మా, చదువుకున్న శాస్త్రవేత్తలంతా ఏం చెప్తున్నారు? దేవుడు లేడు. దేవుడికి బాధ కలిగింది ప్రేమన దేవుని వాళ్ళారా, చాలా బాధ కలిగింది. ఆవేదన చెందుతున్నాడు తన హృదయంలో, నా కోసం బ్రతికే, నా కోసం ఇదిగో నా కోసం ఆలోచించే ఒక్కరైనా ఈ భూమి మీద ఉన్నారా అని వెదుకుతున్నాడు ప్రేమన దేవుని వాళ్ళారా. దేవుడి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చాడు, ఒక మహాశక్తి భూమి మీదకి వచ్చింది. ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుని అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి దేవుని గురించి సంపూర్ణంగా తెలియజేశారు. చూడండి యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం చూడండి. 18 యోహాన్ రాసిన సువార్త 18. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దాని అర్థం ఏంటంటే, ఇదిగో దేవుడు అంటే ఎవరికి తెలియదు, అసలు దేవుడి గురించి పూర్తిగా తెలియపరిచింది, దేవుడి గురించి సమాజానికి పూర్తిగా చెప్పింది, దేవుడి గురించి ఈ లోకానికి అంతా ప్రచురం చేసింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇప్పుడు అడుగుదాం, అసలు దేవుడు ఎటువంటి వ్యక్తి, దేవుడికున్న లక్షణం ఏంటి? ఇదిగో దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమి చెబుతున్నారు ఈ లోకం ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడు దేవుడి గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకుందాం ప్రేమన దేవుని వలరా. మీకు చక్కని టైటిల్ ఈరోజు ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడిందమ్మా? దేవుడు చేస్తున్న వ్యవసాయం, దుష్టుడు పొందుతున్న దేవుడు చేస్తున్న వ్యవసాయం. అసలు దేవుడు వ్యవసాయం చేస్తాడా? మనకు ఒక ప్రశ్న వేసుకుందాం, దేవుడు ఏంటి, వ్యవసాయం చేయడం ఏంటి?
దేవుడేంటి, వ్యవసాయం చేయడం ఏంటి? ఈ లోకంలో మనుషులైతే వ్యవసాయం చేస్తారు, పొలం దున్నుతారు, పంట వేస్తారు, కోస్తారు, అమ్ముకుంటారు, బ్రతుకుతారు. దేవుడేంటి వ్యవసాయం? దేవుడు ఎక్కడ పొలం దున్నుతున్నాడు? ఎక్కడ నాగలి పట్టాడు? ఎక్కడ విత్తనాలు చల్లుతున్నాడు? అసలు దేవుడు వ్యవసాయకుడేంటి? దేవుడి గురించి పూర్తిగా తెలియాలంటే ఎవరిని అడగాలి? యేసుక్రీస్తుని అడగాలి. అడుగుదాం వాక్యంలోనే దేవుడి గురించి. ఈరోజు దేవుడు ఎవరు, ఆయన లక్షణం ఏంటి, ఆయన పని ఏంటో కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం. ప్రేమన దేవుని వాళ్ళరా, దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ ఒక చక్కని మాట అసలు ఈ లోకానికి పరిచయం చేస్తూ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో పరిచయం చేసుకుంటూ ఏం మాట్లాడతాడో తెలుసా? దేవుడు ఈ లోకానికి పరిచయం చేసుకుంటూ దేవుడు ఏం మాట్లాడతాడో చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను సృజించెను అంటే తన పని చేస్తున్నాడట. మనల్ని ఏం చేశాడంట? పని. మనమంతా ఆయన పని. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన చేసిన సృష్టి, ఆయన పని అయి ఉన్నాము అని అంటాడు ఒకసారి భక్తుడు. దేవుడు మాట్లాడడం మాట్లాడమే, తాను చేసిన పని గురించి చెబుతున్నాడు. నేనేం చేశానో తెలుసా? నేను ఏం పని చేశానో తెలుసా? ఇదిగో ఆకాశాన్ని భూమిని సృష్టించాను అంటున్నాడు. నా చేతులతో పని చేశాను అంటున్నాడండి. దేవుడు పని చేశాడు, పని తన చేతులతో పని చేశాడని చెబుతున్నాడు. నేను ఒక పనివాణ్ణి, నేను పని చేసేటువంటి వాణ్ణి, తన క్రియ చెబుతున్నాడు. నేను కూడా చేతులతో పని చేస్తాను అని చెబుతున్నాడు. అంతేనా? ఇంకా ఏం పని చేశాడో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యోహాన్ రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ప్రియమైన దేవుని వారలారా, యోహాన్ రాసిన సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం, యేసుక్రీస్తే చెబుతున్నాడమ్మా, యేసుక్రీస్తే మాట్లాడుతున్నాడు. చదవండి అమ్మా. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. బైబిల్లో అండర్లైన్ చేసుకోవాలి ఈ పదం అండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, నా తండ్రి ఎవరట? వ్యవసాయకుడు. నా తండ్రి ఒక రైతు, నా తండ్రి ఒక వ్యవసాయకుడు, వ్యవసాయం చేస్తున్నాడు నా తండ్రి అంటున్నాడు. దేవుడు తనని తాను పరిచయం చేసుకుంటూ ఈ లోకానికి, ఇదిగో నేను పనివాణ్ణి, నేను పని చేస్తానంటున్నాడు. ఇదిగో నేను కూడా నా చేతులతో. మనల్ని ఎలా సృజించాడమ్మా దేవుడు? చేతులతో మనల్ని తయారు చేసి ఇదిగో నాసికారంధ్రంలో జీవవాయువును ఊదాడండి. తాను చేసిన తన పని అంటాడు దేవుడు. 7వ దినమున తాను చేసిన తన పని అంతటి నుండి విశ్రమించను. ఏం చేశాడంట దేవుడు? 6 దినాలు పని చేశాడంట. పని, ఆ పని అలాగే కొనసాగి ఏంగా మారిందో తెలుసా? వ్యవసాయంగా మారింది. నా తండ్రి వ్యవసాయకుడు. ప్రియమైన దేవుని వారలరా, ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు, ఒక్కసారి ఆలోచించండి. మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. దేవుడు తనని తాను పరిచయం చేసుకున్నప్పుడు ఈ లోకానికి, ఈ లోకంలో దేన్నైనా చూపించి ఇదిగో నేను ఇలాంటి వ్యక్తినే పరిచయం చేస్తాడు. ఉదాహరణకి, నేను తల్లిలా ఆదరిస్తాను అంటాడు. ఎలా ఆదరిస్తాడంట? తల్లిలా. దేవుడు ఎలా పోల్చుకుంటాడు తనతో తాను? ఒక తల్లిలా పోల్చుకుంటున్నాడు. అంతేనా? తర్వాత, నేను కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఎలా కాచునో నేను మిమ్మల్ని అలా కాచుకుందును అంటాడు. ఎలా పోల్చుకుంటున్నాడమ్మా దేవుడు తనను తాను? ఒక కోడితో పోల్చుకుంటున్నాడు. చూస్తున్నాడు, కోడిని చూపిస్తున్నాడు. ఒకసారి కోడిని చూడండి. ఇది ఒక కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎంత భద్రంగా కాచుకుంటుందో అలా కాస్తాను నేను మిమ్మల్ని. తన రక్షణను చెప్పటానికి ఒక కోడిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. అలాగే ఇదిగో మరొక చోట ఏమంటాడు? ఇదిగో గద్ద తన రెక్కల మీద తన పిల్లలు ఎలా మోసుకొని పోతుందో నేను మిమ్మల్ని అలా మోసుకొని పోతాను అంటాడండి. దేవుడు ఈ లోకంలో ఇదిగో తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు ఎలా పరిచయం చేసుకుంటాడంటే, ఇదిగో నీ కళ్ళ ముందు ఏదన్నా కనబడితే దాన్ని చూపించి ఇదిగో నేను ఒక తండ్రిని తండ్రి అంటాడు. తండ్రి, నేను ఒక తల్లిని, తల్లిలా మిమ్మల్ని ఆదరిస్తాను, తండ్రిలా మిమ్మల్ని పోషిస్తాను, కోడిలా మిమ్మల్ని రక్షిస్తాను, గద్దలా మిమ్మల్ని మోసుకు తీసుకెళ్తాను.
మనకు అర్థం కావటానికి దేవుడు తన లక్షణాలను ఈ ప్రకృతిలో పెట్టాడు. ప్రేమాన దేవుని ఈ ప్రకృతిలో పెట్టాడు. ఈ ప్రకృతిలో ప్రకృతిని చూపించి మనకు పాఠం నేర్పుతున్నాడు. అలాగే ఈరోజు యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడో తెలుసా? నా తండ్రి వ్యవసాయకుడు. ఒక రైతు ఏ విధంగా ఉంటున్నాడో నా తండ్రి కూడా ఒక వ్యవసాయకుడు అంటున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు తండ్రి వ్యవసాయం? ఏంటా దేవుడు చేస్తున్న వ్యవసాయం? ఆలోచించాలి ప్రేమన దేవుని వాళ్ళరా. ఇంకా ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు చూడండి. హోషియా గ్రంథము, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము పదవ వచనం ప్రేమన దేవుని వాళ్ళరా. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం దేవుడు మాట్లాడుతూ ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. వెరీ గుడ్. కాపరులు అనేకులు. ఎవరి ద్రాక్ష తోటలంట? నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు. నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. దేవుడికి లోకంలో ఏముందట? తోట ఉందట. నాకిష్టమైన ద్రాక్ష తోటను వారు తొక్కేసి ఉన్నారు. నాకిష్టమైన పొలములను వాళ్ళు ఇదిగో ఎడారిగా చేసి ఉన్నారు అంటున్నాడు. దేవుడు ఈ లోకంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఇదిగో తనకంటూ ఒక పొలం ఉంది, తనకంటూ ఒక ఇష్టమైన పొలం ఉంది, తనకంటూ ఒక ఇష్టమైన ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటను దేవుడు పెంచుతూ పోషించుకుంటుంటే ఎవరో త్రొక్కేశారంట కాపరులే, ఎవరో ఎడారిగా చేశారంట, దాన్ని చెడిపేశారంట అండి ప్రేమన దేవుని వారు. దేవుని తోటని ఎక్కడ ఉంది ఆ తోట? ఏంటి ఆ వ్యవసాయం? దేవుడు చేస్తున్న ఆ వ్యవసాయం ఏంటి? దేవుడు పెంచుకున్న ఆ ఇష్టమైన తోట ఏంటి? ఆలోచించాలి. దేవుడికంటూ ఒక వ్యవసాయం ఉంది అని అంటే మనం కూడా పరుగు పరుగున వెళ్ళి చూసేద్దాం ప్రేమన దేవుని వాళ్ళరా. మళ్ళీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్దాం. అయ్యా యేసుక్రీస్తు, ఇదిగో దేవుడి గురించి, దేవుడేదో వ్యవసాయం అంటున్నాడు, దేవుడేదో ఇదిగో ఒక పొలం పెట్టుకున్నానంటున్నాడు, నాకు ఇష్టమైన పొలం అంటున్నాడు, నాకు ఇష్టమైన ద్రాక్ష తోట అంటున్నాడు. ఏంటా ద్రాక్ష తోట? ఒక్కసారి ఇదిగో యేసుక్రీస్తును మళ్ళీ అడుగుదాం ప్రేమన దేవుని. చూడండి కొత్త నిబంధన గ్రంథంలో కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ప్రేమన దేవుని వారలారా, మేము దేవుని జత పని వారమై ఉన్నాము. జాగ్రత్తగా వినండి అమ్మా, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అసలు దేవుడి వ్యవసాయం ఏంటంట? దేవుడి వ్యవసాయం ఎవరట? మనమే ప్రేమన దేవుని వాళ్ళరా. మనమే ఆయన పంట, మనమే ఆయన వ్యవసాయము, మనమే ఆయన పొలం. ఆయన ఇష్టంగా వేసుకున్న పంట ఏంటో తెలుసా? నువ్వు నేనే ప్రేమన దేవుని వాళ్ళరా. ఆయన ఇష్టంగా పెంచుకున్న ద్రాక్ష తోట ఏంటో తెలుసా? నువ్వు నేనే, నువ్వు నేనే. యేసుక్రీస్తు అంటాడు అందుకే, నీ నిజమైన ద్రాక్షావలని ద్రాక్ష తీగలు మీరు. దేవుడు పెంచుకున్న ఒక అందమైన ద్రాక్ష మొక్క మనం. ఒకనాడు ఇస్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఆ ఇస్రాయేలును కాపర్లు ఏం చేశారంట? చెడిపేశారంట అండి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయన పంటను నాశనం చేశారట. ఎడారిగా చేసేశారంట. ఎడారిగా ఎంత బాధపడుతున్నాడమ్మా. ఇప్పుడు చెబుతున్నాడు, ఇదిగో మీరే దేవుని వ్యవసాయం, ఇదిగో దేవునిలో నాటబడి దేవునిలో వృద్ధి పొందుతున్నటువంటి మీరే దేవుని వ్యవసాయం, ఇదిగో మీరే ఆయన కలల పంట, మీరే ఆయన కలల పంట. ఈ పంటను పెంచడానికి, ఈ పంటను పెంచటానికి, ఈ పంటను పోషించటానికి ఏం చేస్తున్నాడో తెలుసా? చూడండి హోషయా గ్రంథము 6వ అధ్యాయము 747వ పేజీ అమ్మ. హోషియా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం యెహోవాను గురించిన జ్ఞానము
సంపాదించుకుందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అంటున్నాడు. చూడండి, దేవుడు మనల్ని పెంచుకున్న ఈ తోటని, నాటుకున్న ఈ తోటని పెంచడానికి వర్షంగా ఎలా వస్తున్నాడంట, దేవుడే వస్తాడంటండి. దేవుడే ఈ పంటను పెంచడానికి, ఈ పంటను పోషించడానికి. ఒక రైతుకు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏమవసరమమ్మా, వర్షం అవసరం, నీరు అవసరం. ఇదిగో దేవుడే మన మనసుల్లో ఉండి ఒక వర్షంలా మన మధ్య కురిసి ఇదిగో ఇప్పుడు దేవుని మాటలతో మీ మధ్య వర్షపు జల్లు కురుస్తుంది. ప్రేమన దేవుని వారలారా, ఈ ప్రాంతంలో, ఈ సంఘంలో ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని రోజుల నుంచి ఇదిగో వాక్యోపదేశకుల ద్వారా, దైవ సేవకుల ద్వారా, కాపర్ల ద్వారా, పాస్టర్స్ ద్వారా ఎన్ని రకాల వర్షాలు కురిసాయో మీ మధ్య. బాగా వాక్యం చెప్పాడు అనుకోండి, కుండపోత వర్షం, అబ్బో ఓ మాదిరిగా చెప్పాడు అనుకోండి, చిన్న జల్లు అలా అలా కురిసి వెళ్ళిపోయింది అనమాట. ఒక పాట పాడితే అదొక వర్షం, సాక్ష్యం చెబితే అదొక వర్షపు జల్లు. మీ మధ్యలో ఎన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని పెంచడానికి ఎంత ప్రయాసపడుతున్నాడమ్మా, ఎంత ప్రయాసపడుతున్నాడు. తన ప్రయాస తానే ఒక వర్షపు జల్లుగా మన మధ్యలో కురుస్తున్నాడు. ఆ నీటిని అందుకొని మనం పెరిగామా, ఆ నీటిని అందుకొని మనం పెరిగి ఏం చేయాలి తెలుసా, ఫలించాలి. ప్రేమన దేవునిలా ఫలించాలి. ఆ మాట మాట్లాడుతున్నాండి మత్తయి రాసిన సువార్త. ఈ మాట చూసుకొని అన్నగారికి సమయం ఇద్దాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము, అక్కడ ఒక చక్కని మాట మాట్లాడుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 7వ వచనం, అతడు పరిశీలలోను సద్దూకయ్యలలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. దేవుళ్ళకి వచ్చాం, బాప్తీసం ఎంతమంది తీసుకున్నారమ్మా, రక్షణలోనికి ఎంతమంది వచ్చారు, బాప్తీసం ఎంతమంది తీసుకున్నారు, వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రేమన దేవుని వల్ల దేవునిలోనికి వచ్చాం, మారు మనస్సు పొందే కదా బాప్తీసం తీసుకున్నాం, ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. ఇదిగో ఈ వాక్యపు జల్లులో మీరు తడవాలి, ఈ వాక్యపు జల్లుల్లో మీరు ఎదగాలి, పంట పండాలి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. ఇవన్నీ దేవుని కోరికలు. ప్రేమన దేవుని వల్లరా, దేవుడు కోరుకుంటున్నాడు మీరు ఫలించాలి. మీరే దేవుని పంట, మీరే దేవుని వ్యవసాయం. తను ఇష్టంగా కట్టుకున్న ఒక అందమైన ద్రాక్ష తోట మీరు. మరి నిజంగా దేవుని కోసం మనం ఫలిస్తున్నామా? ఆయన వేసిన పంట ఆయన చేతికి అందుతుందా? అసలు ఆయన ఎంతో ఇష్టంగా వేసిన ఆ పంట ఆయన చేతికి అందిందా? ఆయన కోసుకున్నాడా? ఆహారంగా వండుకున్నాడా? తను అనుభవించాడా? తెలుసుకుందాం ఒక్కసారి. ఇదిగో అన్న మాటల్లో దేవుడు ఆ పొలాన్ని ఇదిగో ఎదిగించుకొని తగిన ఫలాన్ని ఫలించమని మనల్ని ఏర్పరచుకున్నాడు కదా. మనం ఫలించామా? మనల్ని ఫలాలు ఫలించి ఇదిగో దేవుడికి ఇచ్చామా? ఒక్కసారి ఇదిగో అన్నగారి మాటల ద్వారా మనం తెలుసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ అమ్మ కన్న తండ్రి, ఇదిగో నాయనా, మీరు చూపినటువంటి ప్రేమకై శతకోటి వందనాలయ్యా. మీరు వ్యవసాయకుడుగా మారిపోయారు, మేమే మీ పంట, మేమే మీ వ్యవసాయం, మీ కలల పంట మేమయ్యా, మీ కలల పంట మేము. ఇదిగో మేము ఫలించి మీ కళ్ళల్లో ఆనందాన్ని చూడటానికి మమ్మల్ని ఏర్పరచుకున్నారు. కానీ ఈ లోకంలో నాయనా తండ్రి ఎంతోమంది ఫలించక నశించిపోయి నరకానికి జారిపోతున్నారు. ఇదిగో నైనా మీ యొక్క లక్షణాన్ని, మీ యొక్క పనిని, మీ యొక్క కోరికను మీ పిల్లల మధ్య ఉంచాను. తోడుగా ఉన్నందుకు వందనాలయ్యా. తదుపరి
విలువైన మాటలు అన్నగారి ద్వారా మేము వినబోతుండగా మీరు వేసుకున్నటువంటి పంట ఏ విధంగా ఫలించిందో, అసలు ఫలించిందా లేదా అన్న విషయాన్ని అన్నగారి ద్వారా మేము తెలుసుకొని పోతుండగా అన్నగారికి మీరు తోడుగా ఉండండి, చక్కని ఆరోగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ వింటున్నటువంటి మీ పిల్లలకందరికీ తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థన వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.